केजी నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా టిఆర్ఎస్ సర్కారు కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది టి సర్కార్. దీనిపై సిఎస్ రాజీవ్ శర్మ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఒక్కొక్కటి చొప్పున సమగ్ర విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి తదిపరి దశల్లో వాటిని విస్తరించాలని సర్కార్ భావిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి స్కూళ్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఒక్కో దానికి 10 కోట్ల రూపాయల వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించనుంది. ఆ తర్వాత ఏటా 2 స్కూళ్ల చొప్పున నిర్మించాలని భావిస్తోంది టి సర్కార్. సాక్షి న్యూస్, హైదరాబాద్.